ఈసారి మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు బీసీల కోసం ఎక్కువ పథకాలు, ఎక్కువ వరాలు అయితే కురిపించేశారు. ఒకటి కాదు, రెండు కాదు, మ్యాక్సిమం. ఎందుకంటే బీసీ డిక్లరేషన్ అక్కడే మొదలైపోయింది. బీసీలకు 50 సంవత్సరాలకే నెలకి 4000 రూపాయలు పింఛన్ ఇస్తాము అని చెప్పి, మరి ఆల్రెడీ మామూలుగా కూడా సామాజిక పింఛన్లో కూడా 50000 రూపాయలు ఇస్తున్నారు కదా, ఇదేంటి? ఇది ఒక క్లారిటీ ఇవ్వాలి. బీసీల కోసం ఎవరన్నా 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి 4000 ఇస్తారా ఓన్లీ బీసీలకి? ఇదైతే ఖచ్చితంగా క్లారిటీ ఇవ్వాలి. అలాగే బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకొస్తాం. బీసీ సప్లాన్ ద్వారా 5 ఏళ్లలో 150 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాం బీసీ సప్లాన్ ద్వారా. అలాగే బీసీలకు రాజకీయ ప్రాధాన్యత, స్థానిక సంస్థల నామినేటెడ్ పదవుల్లో 34% రిజర్వేషను, చట్టసభల్లో బీసీలకి 33% రిజర్వేషను తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తాము అనేది అధికారంలోకి రాగానే. అలాగే తక్కువ జనాభాతో ఎన్నికల్లో పోటీ చేయలేని వర్గాలకు నామినేషన్ల ద్వారా రాజకీయ భాగస్వామ్యం అంటే నామినేటెడ్ పదవులు ఇస్తారు. అలాగే బీసీల ఆర్థిక అభివృద్ధి, ఉపాధికి ప్రోత్సాహకాలు పునరుద్ధరిస్తాం. స్వయం ఉపాధికి 5 ఏళ్లలో 10,000 కోట్ల రూపాయలు వ్యయించేస్తాం. అలాగే ఇంకా యాదవ కురుబ వీళ్ళ బీసీల్లోకి వస్తారు కాబట్టి వాళ్ళకి అత్యాధునిక ప్రమాణాలతో గొర్రెల పెంపకం యూనిట్ల స్థాపనకు రాయితీలు, గొర్రెలు మేకల పెంపకం యూనిట్లకు బీమా సౌకర్యం. అలాగే చేనేత ఉత్పత్తులు, వీళ్ళు కూడా బీసీలకు వస్తారు. పద్మశాలి చేనేత ఉత్పత్తులపై జిఎస్టీ రీఎంబర్స్ చేస్తాం. అంటే పవర్ లూమ్లకు 500 యూనిట్లు, హ్యాండ్లూమ్లకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్. అలాగే నాయి బ్రాహ్మణులు, దేవాలయాల్లో పనిచేసే నాయి బ్రాహ్మణులకు 25,000 గౌరవ వేతనం, షాపులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్. మరి ఇది వర్కౌట్ అవుతుంది లేదో కూడా చాలా. అలాగే గీత కార్మికులు వీళ్ళు కూడా బీసీల్లోకి వస్తారు కాబట్టి మద్యం షాపుల్లో 10% వీళ్ళకి కేటాయిస్తారట. అలాగే వడ్డేర సామాజిక వర్గం, క్వారీల్లో 15% రిజర్వేషను, రాయల్టీ, సీనరీ ఛార్జీల్లో మినహాయింపు. అలాగే రజకలు, ధోబీ ఘాట్లు నిర్మాణాలకు ప్రోత్సాహం, విద్యుత్ ఛార్జీల రాయితీ వీళ్ళకి. ఇక మత్స్యకారులు, సముద్రంలో వేట విరామ సమయంలో మత్స్యకారులకు 20,000 రూపాయల ఆర్థిక సాయం, GO 217 215 రద్దు చేస్తాం, బోట్ల మరమ్మతులు, ఆధునిక కమ్యూనికేషన్ ఆర్థిక సాయం అందిస్తాం. ఒక రకంగా బీసీలకు పెద్దపీట వేస్తున్నాం అన్నట్టుగానే మేనిఫెస్టోలో కీలక అంశాలు. కీలక వృత్తులు వాళ్ళు, బీసీలో ఉండే కుల వృత్తులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము వస్తే ఫుల్ సపోర్ట్ చేస్తాం అన్నట్టుగానే ఉంది. కాకపోతే ఇది ఇమీడియట్గా అమలు చేస్తారా లేదా క్రమక్రమంగా చేస్తారా ఏంటనేది క్లారిటీ ఇస్తే బెటర్.